హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ పలావ్ను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. చిక్కుడుకాయలతో పాటు అన్ని రకాల కూరగాయలు వేసుకుని పలావ్ ఇలా చేసుకున్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా ఈ పలావ్ను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చిక్కుడుకాయ పలావ్ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చిక్కుడుకాయ పలావ్ తయారు చేసుకోవడానికి చిక్కుడుకాయ గింజలను ఒలుచుకుని పెట్టుకోవాలి. అలాగే మన ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయ ముక్కలను కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నాకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలను కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో తయారు చేసుకోవడానికి పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలను రోట్లో వేసుకుని ఫ్రెష్గా దంచుకుని పెట్టుకోవాలి. చిక్కుడుకాయ పలావ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను అప్పటికప్పుడు రోట్లో దంచుకుని వేసుకుని చేసుకున్నట్టయితే ఈ చిక్కుడుకాయ పలావ్ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా రోట్లో దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసులు బియ్యం వేసుకుని నీళ్లు పోసి కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పలావ్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 3 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. మరాఠీ మొగ్గ, జీలకర్ర, లావు మొగ్గలు, యాలకులు, అలాగే అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి. మసాలాలు ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఒలిచిపెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు, కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుని వేగించుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలను ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని వీటిని మరో 2-3 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో రోట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా పలావ్ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు వీటిని వేగించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకుని అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే చిక్కుడుకాయ పలావ్ కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది. చిక్కుడుకాయ గింజలతో పాటు అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకుని పలావ్ ఇలా చేసుకున్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చిక్కుడుకాయ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకుని పలావ్ ఇలా చేసుకున్నట్టయితే మరింత రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.